ప్రకాశం జిల్లా ఒంగోలులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని న్యాయవాది జాజుల మాధవీలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ లీడర్ పదవి తనకు రావడం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డితో పాటు అనేక మంది న్యాయమూర్తుల కృషి వల్లే ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని అని ఆమె తెలిపారు. అంతేకాకుండా వైఎస్ఆర్ సీపీ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, అలానే తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి తీరుతారని తెలియజేశారు. నేను జాజుల మాధురి అడ్వకేట్గా ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. రీసెంట్గా నాకు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నన్ను నియమిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ నియామకానికి కారణమైన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మినిస్టర్ గారైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య అయిన చల్లాసీను అంజనీ గ్రానైట్స్ అధినేత మరియు మా లీగల్ ఫెటర్నిటీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు అందరికీ నేను రుణపడి ఉంటాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ నా అప్లికేషన్ని కన్సిడర్ చేసి ప్యానెల్లోకి నా పేరుని తీసుకోవడం వల్ల నాకు ప్రథమ అవకాశం దొరికింది. ఈ బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వర్తించడానికి నా సాయశక్తులకు కృషి చేస్తాను. ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళకి, పార్టీకి నేను ఎప్పుడూ నియమ నిబద్ధతలతో పనిచేస్తాను అని చెప్పి తెలియచేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.